ఇక సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లిలో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంక్ మేనేజర్ తో కలిసి మాజీ సర్పంచ్ 4 కోట్ల రూపాయల వరకు కాజేశారు. సుమారు 100కు పైగా దొంగ పాస్బుక్లు సృష్టించి 4 కోట్ల వరకు దండుకున్నారు. బ్యాంక్ అధికారులు బాధితులకు నోటీసులు ఇచ్చే వరకు కూడా వారికి తెలియదంటూ వెల్లడించారు. వారికి రైతు బంధు, పెన్షన్ డబ్బులు, ప్రభుత్వ పథకాలు అన్ని ఆగిపోవడంతో పాటు బ్యాంకు నుంచి డబ్బు కట్టమని నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు భూదంద బ్యాంకు మేనేజర్తో కలిసి అమాయకమైన రైతులను నమ్మపలికి దొంగ సంతకాలు తీసుకుని బ్యాంకు మేనేజర్తో కలిసి 4 కోట్ల రూపాయల వరకు కాజేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్యాంకు వారు మాకు డబ్బులు కట్టాల్సిందే అని నోటీసులు జారీ చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాధితులు ఆందోళన చెందుతున్నారు. పని చేసిన పైకిలు పోయిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇళ్ళకే పనికి పోయిన పనికి పోతే ఆయన కాదోటి తోటి ఒక 5-6 సంతకం అందరు తల తీసుకుంటారు. ఏంటిది అని పోతే ఇట్లా లోన్ వస్తుందని అన్నాడు. లోన్ వస్తుందంటే దీనికి ఎందు గురించి అని అడిగాడు. ఎస్సీ కార్పొరేషన్ అని అన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ అంటే మరి కట్టుడా, మరి ఏమైనా మాఫీ అయితే అని అడిగింది. కట్టుడు ఏం లేదు, మొత్తం మాఫీ అయితే అని ఆయన చెప్పిండు. ఆయన చెప్తే సరే మరి ఏమన్నా ఇవ్వమంటావు అంటే ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఒక ఫోటో ఇవ్వాలి. ఒక ఆధార్ కార్డు ఫోటో ఇచ్చిన, ఫోటో ఇస్తే ఆయన తీసుకొని పోయిండు. ఆయన తీసుకొని పోయినాక వారం 10 రోజులకు ఏమో ఇట్లా బ్యాంకుకు రావాలంటే బ్యాంకు పోతే మాకు 75,000 ఇచ్చాడు సార్. 75,000 ఇస్తే ఇది మాఫీ అని అనుకుంటే 75,000 తీసుకున్నా. దాని గురించి ఎప్పుడు తీయలేదు సార్. రెండేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది. ఇది ఎందు గురించి వచ్చిందంటే మళ్ళీ మేము అడుగుతాను. 2,50,000 నోటీస్ వచ్చింది, ఇట్లా కట్టాలని అందరు అన్నారు. అది మాకు తెలియనే తెలియదు. మళ్ళీ అడిగితే ఇది కట్టాలే, కట్టాలి తప్పదని ఇక వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అన్నారు. లాస్ట్గా వచ్చినా కానీ ఇక నేను ఆయనను అడిగిన భిక్షపతి వరకు ఇది ఎట్లా గిట్లా వచ్చే మరి కట్టు లేదనేది. మరి ఇది ఏంటిది పరిస్థితి అని అంటే దాన్ని మర్చిపో.